వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆఫ్ సిటీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కారపూస. కారపూస కరకరలాడేలాగా ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. లెట్స్ గో. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. మీకు ఇంకెక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత 1 కప్ బియ్యం పిండి తీసుకున్నాను. మీకు 1 కప్పే కాకుండా ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కొంచెం తక్కువ పోసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది కాబట్టి 1 కప్ తీసుకున్నాను. తర్వాత శనగపిండి బియ్యం పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలుండలు లేకుండా మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర, ఓమ, వెల్లుల్లి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, ఓమ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పొడిని పిండిలో వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ పేస్ట్ని జాలిలా ఉన్న దాంట్లో తీసుకొని వెల్లుల్లి పేస్ట్ రసాన్ని పిండిలో ఒత్తుకోవాలి. దాంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒత్తుకోవడం ద్వారా ఇంకా కొంచెం బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వాటన్నింటిని. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని ముద్దలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత కారపూస మిషన్ తీసుకోవాలి. దానికి ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న ముద్దని దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మూతను ఫిట్గా పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్లోగా దాన్ని అందులో ఒత్తేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక దాన్ని రివర్స్ వేసుకోవాలి. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది. జాలి లాంటి దానిపైన ఒత్తుకొని ఆయిల్లో వేసుకుంటే విరిగిపోకుండా బాగుంటుంది. ఇలా ఆయిల్లో సింపుల్గా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇలా విరిగిన సౌండ్ వస్తే క్రిస్పీగా వచ్చినట్టు అర్థం. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.